ఇప్పుడు ఈ రోజు ఈ విలన్ చేసిన వాళ్ళు రేపు ఇంకా ఇంత మంది పిల్లలు ఉన్నారు, వేరే వాళ్ళని కూడా చేయడానికి అవకాశం ఉంది కదా, ఇప్పుడు చేస్తున్నారు కదా, ఇప్పుడు చేసినాక వీళ్ళు ఎవరు ఏం చేయలేదు కదా, ఇంకోళ్ళు కూడా చేస్తామని చేస్తారు అంతే, దానికి కారణం ఏం లేదు. హాస్టల్ ఉంచొద్దు అక్కడ మాత్రం, ఆ ప్లేస్ లో మళ్ళీ అది ఓపెన్ అయింది అనుకో, ఇప్పుడు లైట్ తీసుకురా అనుకో, ఇంక ఇద్దరు పిల్లలు కూడా కాదు, ఇంకా చాలా మంది పిల్లలు, స్టూడెంట్స్ అందరినీ కూడా విద్యార్థులని తరలించాలంటారు, తరలించాల్సిందే, ఎందుకంటే ఇది ఎక్కడ దగ్గర మొత్తం మూయించాలంటున్నారు, హాస్టల్ మొత్తం మూయించాలంటున్నారు. మూయించొద్దు, మూయించొద్దు, దానికి దాని మీద ఇప్పుడు ఏంటిదంటే వెరిఫికేషన్ పెట్టాలి, పెట్టి ఎవరో ఇలా చేసిన వాళ్ళు వాళ్ళకు కరెక్ట్ గా శిక్ష వేసిరు అనుకో, మళ్ళా జరగదు. పిల్లల చదువులు పాడు చేస్తే ఎట్లా అండి, ఇది సొల్యూషన్ కాదు. కనుక వాళ్ళ ఎవరో తెలుసుకొని వాళ్ళకి శిక్ష వేసిరు అనుకో, ఇంకా మళ్ళీ జరగకుండా ఉంటది. ఆ ఆడపిల్లలు ముందుకెళ్ళి చదువుకోగలుగుతారు. ఒక ఇద్దరు అమ్మాయిల్ని, ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయిల్ని అసలు ఇంత దారుణంగా, ఇంత కిరాతకంగా అట్లా అత్యాచారం మీదకి అట్లా చేశారంటే కూడా ఇన్ని రోజులు, అంటే హాస్టల్ యొక్క యాజమాన్యానికి ఏమి తెలియకుండానే ఇదంతా జరిగింది అనుకుంటా. అక్కడ వరకు వెళ్ళిందో లేదో తెలీదు, అక్కడ వరకు వెళ్తే ఇక్కడ వరకు రాదు, ఇక్కడ వరకే. ఆ ఏంటి డ్రైవరు, అక్కడ మేడము, వార్డెన్ మేడము, వంటలు చేస్తారా, వంటలు చేసే వాళ్ళు, శైలజ మేడం, ఇక్కడ వరకే పులి స్టాప్ ఉంది, ఇంకా అక్కడ వరకు వెళ్తే ఇంత ఘోరం జరగకుంటుండే. ఇప్పుడు ఎవరైతే విద్యార్థి వాళ్ళని ఎంక్వైర్ చేయాలి, ఆ పిల్లల్ని అడిగితే కొంచెం ఇన్ఫర్మేషన్ ఏదన్నా తెలుస్తుంది. పెద్ద పిల్లలు ఉంటారు కదా, 10th క్లాస్ ఇలాంటి వారు, అక్కడ టీచర్స్, మేనేజ్మెంట్ ఏంటి, ఇక్కడ వార్డెన్ మేడం ఏంటి చెప్పగలుగుతారు. పిల్లలు అన్ని చూస్తారు కదా, ఇప్పుడు అందరూ ముందుకొచ్చి చెప్పలేరు. ఈ మొక్కతో అడిగిందేమో, చనిపోయిన అమ్మాయి భవ్య అడిగినందుకు ఆమెతో పాటు ఈమెను కూడా చంపేసారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎవరైనా ఎంక్వైర్ చేస్తే చెప్పే అవకాశం ఉంది, పిల్లల దగ్గర నుంచి నిజాలు వస్తాయి. వాళ్ళని కూడా పెద్ద పిల్లలు ఎవరైనా ఉంటే ఎంక్వైర్ చేయొచ్చు, చేసి వాళ్ళు ఏంటి అసలు మీ మేడం ఏంటి, మీ పరిస్థితి ఏంటి, ఇవన్నీ అడిగితే చెప్పగలుగుతారు. అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మనకి ఏదైనా తెలుస్తుంది. ఇప్పుడు అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం మరి న్యాయం చేస్తుందని చెప్పేసి, దీని గురించి చాలా అనుకుంటున్నా. సార్ రేవంత్ రెడ్డి మంచోడు, అక్కడ ఎమ్మెల్యే కూడా మంచోడు, కంపల్సరీ చేస్తారు, న్యాయం జరుగుతుంది అనే ఆశిస్తున్నాం, జరగాలి కూడా. మీరేం చెప్తారు? ఈ పాప తనకి కాళ్ళు లేవు, ఒక కాలు లేదు, కట్టె మీద నడుతాడు. వైష్ణవి తనకి, వైష్ణవి వాళ్ళ తండ్రికి కాలు లేవు, కాలు లేదు, కట్టె మీద కట్టెతోటే నడుతాడు. ఆయన ఐరన్ చేసుకుంటే కూడా ఈ పిల్లని చదివించుకుంటే ఇలా ఇంత ఘోరంగా చేసిండు, రేపు ఇంకో పిల్లని చేయడానికి గ్యారంటీ ఏముందాడా? అవి ఇప్పుడు వాళ్ళు ఎవరైనా ఈ పిల్లలకి ఎంత శిక్ష జరుగుతుందో వాళ్ళకంత శిక్ష జరుగుతూనే దేనికైనా బాగుంటుంది, లేకపోతే కష్టం చాలా పిల్లలు, ఆడపిల్లలకి అన్నలో కష్టం, భయపడి పోవాలంటే బయటకు పోవాలంటే పిల్లలు ఇంటికి వచ్చేదాకా చాలా భయకరంగా ఉంది. ఈ పిల్లలు ఇట్లా వాళ్ళు ఉన్నదో లేదో అమ్మాయి అయితే, అంత చక్కని అమ్మాయిని అట్లా చంపింది ఆయమేనా వాళ్ళు? అసలు మొన్న వచ్చింది 10 రోజులు ఉన్నది పాపం, ఆమె తండ్రికి అన్నం వండి బట్టలు పిండి, ఆమె కాళ్ళు లేదు, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చచ్చిపోయింది పాపం, వాళ్ళ గోస వాళ్ళ అంజమ్మని అట్టేనా చంపేదే వాళ్ళు, చంపి నేనే చంపలేదు వాళ్ళే చచ్చిరని చెప్పుడు అదేనా న్యాయం? దాని పిల్లలు లేరా? ఒక పాయింట్ ఏంటిదంటే, ఒక 10 నిమిషాల ముందు చనిపోయే అమ్మాయి లెటర్ రాసింది, ఓకే నేను దానికి ఒప్పుకుంటా రాసింది, తల్లిదండ్రి గురించి కానీ ఈ అమ్మాయికి నైనమ్మ తాత పెంచిరు అమ్మాయిని, వాళ్ళ నానమ్మ గురించి కానీ, వాళ్ళ తాత గురించి కానీ, వాళ్ళ డాడీ గురించి కానీ మాట్లాడకుండా ప్రతిసారి శైలజ మేడం గురించే ఎందుకు రాసింది అన్నది, అంటే అది బలవంతంగా రాపిచ్చిరు, బలవంతంగా రైటింగ్ కూడా అమ్మాయిది కాదంట, కాదు వాళ్ళు వాళ్ళతో తీపిచ్చుకొని ఉంటారు భయపట్టి. మ్యాటర్ అంతా వీళ్ళు క్రియేటివిట్ చేసిర్రు, సిగ్నేచర్స్ పెట్టకపోతే మాత్రం మిమ్మల్ని చంపేస్తామో ఏదో చేస్తామని హాస్టల్ యొక్క యాజమాన్యం మీద ఏ అనుమానం కలగకుండా పిల్లలతోనే చనిపోతున్నట్టు రాపిచ్చు. అయితే మేము ఆత్మహత్య చేసుకుంటున్నాం, దీనికి మా అక్కడ మేడంకి ఏం సంబంధం లేదు, మా మేడంని ఏం అనొద్దు అనేసి అట్లా క్రియేటివిటీ చేసి లెటర్ రాసి సిగ్నేచర్స్ మాత్రం తీసుకొని ఉండొచ్చు, భయపెట్టో ఏదో చేసి సిగ్నేచర్స్ తీసుకొని ఉండొచ్చు. ఇందులో అనుమానమే కలుగుతుంది, ఎందుకంటే వాళ్ళు చనిపోయేది ఉంటే సైలెంట్ గా చేసుకోకుండా మేడం గురించి పాయింట్ చేయడం అనేది అనుమానకరంగానే ఉంది. 10 సార్లు ఆమెది పేరు ఎందుకు మెన్షన్ చేసి అక్కడ లెటర్ అది అదే చేసింది అమ్మా. వాళ్ళు వాళ్ళు అసలు ఆ పిల్లలకి అయితే తెలియదు, వాళ్ళు గిన్ని సాంగ్స్ అవుతుంది కానీ వాళ్ళు ఒక తెలియదు వాళ్ళకు. ఇప్పుడు అక్కడ నుంచి లైవ్ కూడా వస్తుంది, అక్కడ తల్లిదండ్రుల యొక్క వైష్ణవి అదేవిధంగా భవ్యశ్రీ యొక్క తల్లిదండ్రుల డిమాండ్స్ ఎలా ఉన్నాయి అంటారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఇంకా వాళ్ళ కష్టంలో ఉన్నారు, ఇంకా వాళ్ళది ఏం ఓపెన్ లేదు, పిల్లల్నే ఇంకా దానమే చేయకపోతే తగిన న్యాయం చేయాలని అంటున్నారా? వాళ్ళ డిమాండ్ అయితే డిమాండ్ కోసం ఇంకేం కాకపోతే మా పిల్లలు ఎట్లా అయినా వాళ్ళు కూడా అట్లా కావాలి, వాళ్ళని శిక్షించాలని అదే ఒకటే కారణం. డబ్బు విధంగా ఇల్లు విధంగా అన్నది కాదు, అది కాదు న్యాయం అనేది. వాళ్లకు ఎవరైతే
హత్య చేసిరు, వాళ్లకు కరెక్ట్ శిక్ష పడింది అనుకో, అప్పుడు వాళ్ళకి న్యాయం చేసినట్టు ఇలా డబ్బులు ఇచ్చి ఇట్లా చేస్తాం న్యాయం అన్నది కాదు. ఇంకో పిల్లలు కూడా అంటే ఇంకొకరికి కూడా జరుగుతుంది అంటే ఇది డబ్బులు ఇచ్చుకుంటేనే పోతారా? అది కాదు, శిక్ష పడాలి, చేసినోడికి శిక్ష పడాలి, అది న్యాయం. డబ్బులతోని దేంతోని కాదు ఇది. డబ్బులు పట్టుకోనుంటే ఆ పిల్లలైతే కనబడరు కదా, మనం ఆ పిల్లలు కూడా పిల్లలు కనబడరు కదా. అంత పిల్లలు చేసుకొని వాళ్ళు అన్ని ఏమేమి చేసిన పనులు అన్ని గుర్తు చేసుకొని తల్లి మనిషి ఎట్లయితుంది అవుతారా? వాళ్ళ తల్లి కోరుకుంటారు, మమ్మీ ఎట్లా కోరుకుంటారు? వాళ్ళు ఎన్నడూ కోరుకోవాలి, ఎన్నడూ కోరుకోవాలి, లక్షలు ఇస్తారు ఇలాగ వస్తే అలా పోతుంటే వాళ్ళను చంపడం కూడా ఈజీగా చంపదు. ఈ పాపల్ని గిచ్చి కొరికి ఎంత చనిపోయే ముందు అవస్థ ఎంత ఉంటది? మనకు చిన్న గిచ్చు పడితేనే అంత నరకం అంటే కొరికిరు వాళ్ళని కూడా అదే విధంగా అంతే హింసతో చంపాలి. అప్పుడైతేనే వాళ్ళ ఆత్మలకు కూడా శాంతి కలుగుతుంది అని నేను అనుకుంటున్నాను. మా బుద్ధిశల్కి వచ్చింది మొత్తం కాట్లు ఎన్ని కాని వస్తున్నాయి ఘోరంగా మమ్మీ. వాళ్ళ పానాల పానం తీయాలి, డబ్బులు ముఖ్యం కాదు. సో ఇదండి చూస్తున్నారు కదా. సో మొత్తానికి అసలు ఒకవేళ వాళ్ళు చనిపోవాలనుకుంటే కూడా ఇద్దరు పిల్లలు లెటర్ రాసి ముఖ్యంగా మేడం వాళ్ళ మేడం ఎవరైతే ఉన్నారో మేడం పేరు మెన్షన్ చేశారు. సో ఇది కొంత అనుమానకరంగానే ఉందంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి గల్లీ నివాసులు. మరి కొంతమందితో మాట్లాడదాం, మీకేం తెలుసు? పాపం ఆమె ఎప్పుడో ఒకసారి వస్తుంది హాస్టల్ నుంచి వాళ్ళ ఫాదర్ ఎంపడ వచ్చినప్పుడు ఇట్లా ఏదో ఎప్పుడైనా ఒకసారి వచ్చినప్పుడే కనిపిస్తుంది అంతే. మంచి పాప ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది వచ్చినా కానీ, కానీ ఇది సడన్ న్యూస్ అనమాట. మేమే షాక్ అయిపోయినా మీ న్యూస్ తెలిసి. అసలు పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని కూడా కొరికి కాట్లు పెట్టి కూడా చంపేసి మళ్ళీ వాళ్ళే ఆత్మహత్య చేసుకున్న విధంగా ఈ హాస్టల్ యాజమాన్యం సృష్టించారు. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు అసలు ప్రభుత్వానికి అసలు ఏం చెప్తారు? క్లియర్గా తెలుస్తుంది అక్కడ ఆమె, క్లియర్గా తెలుస్తుంది ఆమె అక్కడ క్లియర్గా మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఒక సూసైడ్ జరిగేది ఉంటే ఆమె సెల్ఫీ ఏదని ఉంటే ఆమె చెప్పుకుంటుంది బాధ నాకు ఇట్లా ఇట్లా సిచ్యువేషన్ అని. కానీ ప్రత్యేకంగా ఆమె పేరు మెన్షన్ చేసినందుకు అక్కడ ఒక డౌట్ వస్తుంది అక్కడ. కాబట్టి ఆ డౌట్ ప్రకారం వాళ్ళు ఎంక్వైరీ చేసిర్రు, స్ఫూర్తి రావాలి. వీళ్ళకి కూడా వాళ్ళ లేక నడి రోడ్లో ఊరేసి చంపితే ఇంకోటి ఇట్లాంటి తప్పులు చేయరు. నడి రోడ్లో ఊరేసి చంపాలి ఇసంటి వాళ్ళని, వాళ్ళ కళకాల వాళ్ళ వస్తువులు అంతా పోతుంది. నడి రోడ్లో ఊరేసి చేయాలి ఇట్లాంటి వాళ్ళని, చేస్తేనే రేపు నెక్స్ట్ తరానికి ఏదైనా మంచి సందేశం ఇచ్చిన అయితే. మనం వాళ్ళ నాన్న పరిస్థితి ఏంటంటారు, కాలు లేకపోయినప్పటికీ కూడా ఒక ఐరన్ చేసుకొని కూడా అంటే ఒక మా పాపని చాదుకున్నారని చెప్తున్నారు. అదేవిధంగా కష్టపడి చదివించుకుంటున్నారు వాళ్ళ పాపనే. ఇంత లేదు కాకపోతే ప్రభుత్వం వాళ్ళ ఫాదర్కి ఏ విధంగా న్యాయం చేయాలంటారు అసలు? ఆయనకు బతుకుతారు, ఆమె పాప ఏదైనా చదువుకొని ఆయనకేమైనా ప్రయోజకురాలు అయ్యి ఆయనకేమైనా చూసేదేమో అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పాపనే లేదు కాబట్టి ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం చేస్తే ఆయన కూడా ఆయన బతుకుతీరు చూసుకుంటాడు. ప్రభుత్వం నుంచి ఏదైనా ఆయన కూడా ఏర్పాటు కల్పించాలి మరి బతుకుతీరు. పిల్లలకు చేతనే న్యాయం చేసినట్టు, లేకపోతే ఉండి వేస్ట్ లేక వేస్ట్ నిన్నవా పదవిలో ఉన్నా ఒకటే లేకుండా ఒకటే. ఇప్పుడు ఈ పిల్లలకు ఇద్దరికి న్యాయం చేస్తే వాళ్ళు అన్ని అందరు చేస్తారు అనే భరోసా ఉంటది, లేకపోతే మాత్రం ఉండదు ఎవరికి ఉండదు. మళ్ళీ ఇంకొకసారి వచ్చినా వాళ్ళ ముందు ఎవరు పడరు, అది ఒకటి అంతే. వెనకపోతే వెనకకే పడిపోతుంది కేసు. దీన్ని డీలే చేస్తే అయిపోయిందే, ఇప్పుడే వేడి మీద వేడి కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి. ఒకసారి పోనీలే తర్వాత తీసుకుంటాము అన్నారు అనుకో అయిపోయింది, ఇంకా పట్టించుకోరు ఎవరు. ఇప్పుడే తల్లిదండ్రులకి న్యాయం చేయాలి. పోయిన పిల్లలు తిరిగి రారు, ముందున్న పిల్లలకి భవిష్యత్ అన్న మంచిగా ఉండాలి కదా. వాళ్ళు తల్లిదండ్రులు కోరుకునేది కూడా అదే, నా పిల్లలు ఎలాగ పోయారు ఇంకొక పిల్లలకి కాకూడదు. కంపల్సరీ ఈ కేసును మాత్రం డీలే చేయకూడదు, కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి. రేవంత్ రెడ్డి అన్న కానీ అక్కడ ఎమ్మెల్యే కానీ ఎవరైనా ఇది దీనికి న్యాయం చేస్తారని నమ్ముచున్నాను. థాంక్యూ సో మచ్. సార్ మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అదే గల్లీ నివాసులుగా అమ్మాయిలు చనిపోలేదు, వాళ్ళు సూసైడ్ చేసుకోలేదు. మా గెస్సింగ్ ప్రకారము మా అంచనా ప్రకారము హాస్టల్ వార్డెన్ పోయి స్కూళ్ళకేమి తీసుకొచ్చి స్కూల్కేమి తీసుకొచ్చి ఆమెను 3.5 గంటలు 4 గంటలు ఏం చేసిర్రు వాళ్ళని, ఏం చేస్తే వాళ్ళు సూసైడ్ చేసుకున్నారని వాళ్ళ మీద ప్రపగండ వేసి ఆ సూసైడ్ కింద దాన్ని ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది వార్డను దీంట్లో పోలీసు వాళ్ళది కూడా చేయుందని మేము అనుకుంటున్నాం. మాకు తెలిసి పోలీసు వాళ్ళు కూడా చేయి ఉండేప్పటికైనా వాళ్ళని ఇప్పటిదాకా పట్టుకోలేదు. ఆల్రెడీ హాస్టల్ వార్డను ఆటో డ్రైవర్ను యావజీవ కారశిక్ష కాదు వీళ్ళకి వేయాల్సింది. వీళ్ళకి మొత్తానికి మరణశిక్ష విధించాలి. ఇంకొకరికి ఇలాంటి అన్యాయం జరగద్దు. తల్లిదండ్రి ఈ గవర్నమెంట్ హాస్టళ్ళ వార్డెన్లు ఆటో డ్రైవర్లు అలా పనిచేసే వాళ్ళంతా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతుంటే గవర్నమెంట్ మాత్రం ఇలాంటి అరాచకాన్ని మాత్రం సహించొద్దని
ఈ మీడియా ద్వారా నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేసుకుంటున్నా, ఆ పిల్లలకు న్యాయం జరిపిస్తారని, వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం జరిపిస్తారని నేను రేవంత్ రెడ్డి అన్నాను. ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నా, హాస్టల్ వార్డెన్కి కానీ ఆటో డ్రైవర్కి కానీ తప్పించే ప్రయత్నం మాత్రం ఎవరు చేసినా వాళ్ళని కూడా ఇంట్లోనే ఇంక్లూడ్ చేయాలి. ఇదే కేసులు ఇంక్లూడ్ చేసి వాళ్ళని కూడా ఇరికిచ్చేయాలి. ఎవరు తప్పించే ప్రయత్నం చేసినా, ఏ రాజకీయ నాయకుడైనా, ఇటు టీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ, ఎవరు వాళ్ళకు అన్యాయం చేసే అన్యాయాన్ని తలపెడితే వాళ్ళని కూడా ఇదే కేసులు ఇరికిచ్చి లోపల పంపించే ప్రయత్నం చేయాలి, చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఈ మీడియా ద్వారా నేను మన కాంగ్రెస్ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న మొన్నే చెప్పాడు నాకు, ఆల్రెడీ పిల్లల్ని చదివించి మంచిగా మళ్ళీ 10th అయిపోయిన ఇక్కడ తెచ్చి ఇక్కడనే ఉంచుకుంటాను. 2 డేస్ నిన్న నాడు, నెక్స్ట్ రోజే మార్నింగ్ ఓనర్ నెక్స్ట్ రోజు ఆయన ఇసిరి చేసుకున్న పిల్లల్ని చదివించి పిల్ల ఉద్దేశించి ధరిస్తుందేమో అనుకుని ఆయన ఆలోచనలో ఉండేయండి. నేను ఇంత లోపలనే ఇది అదే చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలి. కట్టుకునే కిరాయి కూడా సోమత లేదు వాళ్ళకి. చాలా ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, వాళ్ళ మా గ్రాండ్ మదర్ ఫాదర్ కూడా చాలా పెద్ద మనుషు. అది మీరు ఫిజికల్గా ఆయన హ్యాండిక్యాప్డ్, అదొకటి ఆలోచించి కఠిన చర్యలు తీసుకోవాలి వాడని మీద వాళ్ళ మీద ఉంటే ఉన్నారో చెప్తున్నాను. ఓకే.